న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. యోగా వల్ల కలిగే శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే ఇంటర్నేషనల్ యోగా డే ముఖ్య ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఆమె జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన భారతీయ సంస్కృతిగా అభివర్ణించారు. భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం అన్నారు. యోగా అనే పదం సంస్కృతం నుండి పుట్టిందని నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరింపబడుతుందన్నారు. రోజు రోజుకు జనాదరణ పొందుతుందన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఆయుష్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి నిత్యం చేస్తున్నటువంటి మిత్రులు పెద్దలందరికీ కూడా ముందుగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో సనాతన ధర్మానికి అలాగే ఈ యోగాకి ఉన్నటువంటి విలువని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలలో కూడా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా 80 సెంటర్స్లో ఈ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆయుష్ డిపార్ట్మెంట్ చాలా సంతోషం. ఎందుకంటే ప్రత్యామ్నాయ వైద్యానికి ఈ యోగా మూల కారణంగా మూల బిందువుగా మారుతుంది అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఈ యోగాని అనేక స్థాయిలో ప్రజలందరినీ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుతీసుకుంటాను. నమస్కారం. పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఆయుష్ అలాగే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంటే సేలి మార్నింగ్ ఇక్కడికి తరలి వచ్చినటువంటి మోస్ట్ ఆఫ్ ద యోగా లవర్స్ ఆఫ్ హియర్ అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాపీ 8th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ టు వన్ అండ్ ఆల్. మీ అందరికీ కూడా తెలుసు హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్స్. సో మరి ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రిగా మీ అందరినీ కూడా కలుసుకొని మరి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నందుకు ఈ సందర్భంగా నేను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇట్స్ హ్యాపీ టు సీ యూ అండ్ మీట్ యూ ఆల్ టుడే. మరి మీ అందరికీ కూడా తెలుసు యోగా గురించి మీరు వినే ఉంటారు. ఇది మన ఏన్షియన్ టైమ్స్ నుంచి కూడా మనకు వస్తున్నటువంటి వారసత్వ సంపద అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోగా గురించి మన తెలుగు వారికి మన భారతదేశంలో ఎంత తెలుసో ఈ మధ్యకాలంలో కనుక మీరు చూసుకుంటే ఇన్ ద రీసెంట్ ఇయర్స్ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా మీ ఇక్కడున్న చాలామంది వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఫారిన్ కంట్రీస్లో ఉండే ఉంటారు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, రీసెంట్ టైమ్స్లో ఈవెన్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్ అండ్ ఎస్పెషల్లీ ఫారినర్స్, యూ సీ మోస్ట్ ఆఫ్ ద ట్రావెలర్స్ who come to India to explore our culture and try to know more about our ancient history. దాంట్లో భాగంగానే యోగా గురించి కూడా చాలా గొప్పగా తెలుసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎర్లియర్ ఐ స్టేడ్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. నేనున్నప్పుడు ఎప్పుడన్నా కొంతమంది ఫారినర్స్ మా ఫ్రెండ్స్ ఎవరితోనో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైనా కొంత ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రమ్ అన్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఇండియా అనగానే వాళ్ళు కొన్ని ప్రామినెంట్ సిగ్నిఫికెన్స్ ప్లేసెస్ గురించి అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం యోగా యూనో యోగా ఇట్స్ వెరీ ఫేమస్ దేర్ అని అనేవాళ్ళు ఎగ్జైటెడ్గా. సో అంటే మన కంట్రీకి వచ్చి మన కల్చర్ గురించి తెలుసుకొని ఫస్ట్ ఆల్ ఉమెన్ మీ బీయింగ్ ఎ ఉమెన్ అండ్ ఆల్ ఉమెన్ వాట్ దే స్పీక్ అబౌట్ ఇస్ ఆ డ్రెస్ కోడ్ సారీ. They really praise our culture, our dress code, and they're very excited about it. Alane mana culture gurinchi maatladutu yoga gurinchi kuda chaala goppaga cheptu and many of them yoga yogans marinchistu om ani
వాళ్ళు ఆ ఒక వర్డ్ ని వాళ్ళ నుంచి నేర్చుకుని వచ్చి అంటే ఆధ్యాత్మికంగా కొంతమంది అయితే టాటూస్ కూడా వేసుకుంటారు అండ్ గెట్ సమ్ లాకెట్స్ ఆల్సో అది చాలా గొప్పగా చెప్పేవాళ్ళు ఒక్కొక్కసారి అనిపించేది మన భారతదేశం గురించి యునైటెడ్ స్టేట్స్ లో అది కూడా ఒక అమెరికన్స్ నోట్ నుంచి వాళ్ళు ఈ విధంగా మన గురించి పొగుడుతున్నారంటే రియల్లీ మేక్స్ us ప్రౌడ్ అండ్ వన్స్ అగైన్ వి ఫీల్ లైక్ ఆర్ ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ అని చెప్పి మనకు కూడా అక్కడ అనిపించేటువంటి సందర్భాలు చూసాం సో దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు కూడా ఐ జస్ట్ టుక్ ఎ మూమెంట్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్ సో అంత అంత గ్రేట్నెస్ ని మనము ఇతర దేశాలకు కూడా చాటి చెప్పినటువంటి చరిత్ర మన వారసత్వ సంపద యోగా ఎందుకంటే ఇతర రాష్ట్రాలు కూడా యోగా గురించి దాని బెనిఫిట్స్ గురించి మాట్లాడటము ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే ఈ కరెంట్ జనరేషన్ మనం కనుక చూసినట్టయితే ఈ కరెంట్ జనరేషన్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం వస్తుంది వాట్ వీఆర్ గెటింగ్ అనే కంటే కూడా వాట్ వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే లైక్ వీ సే లైక్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని మనం మాట్లాడుతున్నాం రీసెంట్ టైంలో ఎనీథింగ్స్ యూ కెన్ సీ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని మనం మాట్లాడతాం అలాగే మనకు వచ్చేదానికంటే కూడా ఏ దేని నుంచి మనం దూరంగా ఉండగలుగుతున్నాం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో కాబట్టి యోగా అనేది ఇట్ ఈస్ ఐ కెన్ సే ఒక క్రమశిక్షణ మెడిటేషన్ అలాగే ఒక ఫిలాసఫీ లాంటిది అంటే ధ్యానం అనేది ఒక వ్యక్తిని మనస వాచ కర్మల జ్ఞానంలో అలాగే భక్తిలో కూడా ఒక మెరుగైన వ్యక్తిగా ఉండడానికి మనకు అవసరం పడుతుంది ఆల్ ఇట్ హ్యాపన్స్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి నీడ్స్ టు హ్యావ్ పాజిటివ్ థింకింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాటిట్యూడ్ వన్ షుడ్ పొజెస్ రైట్ ఫ్రమ్ దేర్ యంగ్ ఏజ్ ఐ కెన్ సీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ బట్ మీ చైల్డ్హుడ్ నుంచి మీ యంగ్ మీ టీనేజ్ నుంచి కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం ఎవ్రీ ఆస్పెక్ట్ మనం చూసే ఏ అంశాన్ని కూడా మనం ఆలోచించే ఏదైనా సరే ఒట్టగా యూ థింక్ ఆన్ ఒట్టగర్ ద టాపిక్ పాజిటివ్ యాంగిల్లో కనుక మనము ఎక్కువ ఆలోచించగలిగితే ఇట్ విల్ గివ్ మోర్ బెనిఫిట్స్ మరి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా రావాలి ఇలాగ మనము మైండ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవన్నీ ఎలా అంటే ఐ థింక్ యోగా ఇస్ ద వే వన్ ఆఫ్ ద వేస్ ఐ కెన్ సే వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ అండ్ మెథడ్స్ ఆఫ్ ప్రాక్టీస్ వేర్ యూ కెన్ గెయిన్ దిస్ సో ఇట్ ఈస్ రియలీ నీడెడ్ కాబట్టి యూ డెఫినెట్లీ నేను మీ ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి సో గో ఫర్ ఇట్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ ట్రై టు ఎక్సర్సైజ్ ఇట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్ ది సేమ్ టైమ్ అవర్ జనరేషన్ దిస్ ఎస్పెషల్లీ ద స్టూడెంట్స్ హియర్ డెఫినెట్లీ ఇక్కడ మేము మాట్లు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అక్కడ కూర్చున్న మీకు ఎవరి స్థాయిలో వాళ్ళకి ఏదో ఒక టెన్షన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఆన్ టైం కనుక హోంవర్క్ రాయకుండా క్లాస్కి వెళ్తే టెన్షనే కాదా రేజ్ యువర్ హ్యాండ్స్ హోంవర్క్ కానీ నోట్స్ కానీ మేడం ఆర్ సార్ చెప్పింది మనం చేయకుండా వెళ్ళిపోయామనుకో ఆ రోజు టెన్షన్ పడతామా పడమా అండ్ ఇమాజిన్ మీకు పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా అని తెలిసి కూడా ఇఫ్ యూ ఫోగట్ ఇట్ వాట్ ఈస్ దట్ గోయింగ్ టు హ్యాపన్ యా ఐ కాంట్ హియర్ యూ అవునా కదా టెన్షన్ ఉంటుందా లేదా ఐ యూ ఇన్ స్ట్రెస్ ఆర్ నాట్ ఇఫ్ యూ ఫెయిల్ టు డూ సంథింగ్ వాట్ యువర్ మ్యాన్ ఆర్ సార్ టెల్ టు డూ సో ఆ ఏజ్ నుంచి కూడా తీసుకుంటే ఏదో ఒక టెన్షన్ లేట్ అవుతుందనో లేకపోతే హోంవర్క్ రాయలేదనో లేకపోతే ఎగ్జామ్స్కి సరిగా చదువుకోలేకపోతే సమాధ లేదా అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక వయసు దాటినాక ఈ వయసుకి వచ్చేసరికి ఏంటంటే కెరియర్ సో విల్ రన్ బ్యాక్ ఆఫ్ కెరియర్ లైఫ్ అంతా కూడా ఏదో ఒక కెరియర్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఇంకో దాని మీద ఉరుకులు పరుగులు మనం తీస్తూ ఉంటాం సో దీనివల్ల ఏమైపోతుందంటే వి జస్ట్ మిస్ దట్ దయోర్జ్లో మనము మన హెల్త్ కాన్సన్ట్రేషన్ చేయాలి హెల్త్కి సంబంధించి మనము ఏదో ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ కూడా మనం మిస్ అయిపోతూ ఉంటాం కాబట్టి సో దీనివల్ల ఏంటంటే డో వి గెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్ బట్ హెల్త్ పరంగా వి ప్రోగ్రెస్ లో సో కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు సో దట్ ఈస్ వై దే కాల్ హెల్త్ ఈజ్ వెల్త్ బికాజ్ ఎంత మనము కెరియర్ మీద పరిగెత్తి ఎంత ఏం చేసినా కూడా ఒకసారి మనం మనకి హెల్త్ బాగా కొంచెం మనం ఇలాయినప్పటికీ దెన్ యూ వోంట్ బి టోటలీ హెల్దీ అండ్ దీనివల్ల ఎక్కడో అక్కడ మనం నష్టపోతూనే ఉంటాం కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎస్పెషల్లీ యోగా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యోగా చేయడం వల్ల ఎండార్ఫిన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది దీనివల్ల వీ కెన్ కోప్ అప్ విత్ పెయిన్ అండ్ స్ట్రెస్ అండ్
सो दट मेक्स अस हेल्दी काबट्टी ऐ सजेस्ट यू प्रिफर योगा एंड चाला मंदी चेस्ता उन्नारु बट स्टिल ऐ एंकरेज यू टू डू योगा अन्नमाट एंड अट द सेम टाइम दिस मेंटल स्ट्रेस एंड मेंटल एबिलिटी सो इवन्नीटिकी कूडा योगा बागा उपयोगपड़ुतुंदी एंड फाइनली ऐ वुड लाइक टू से एंटंटे yoga is not just a class of exercise but it is an ancient practice to gain happiness peace and wisdom so that is the reason I would like to tell you so once again I thank our arts department in conducting such a nice program and once again I wish happy yoga to all the yoga lovers and also our people over here and thank you so much for this opportunity thank you all थैंक यू मैडम योगा अनेदी एक्सरसाइज का इट इज